చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లి గ్రామంలో సర్పంచ్ చిట్కుల లక్ష్మీ శంకరయ్య ఆధ్వర్యంలో నిర్మించిన డంపింగ్ యార్డ్, రుద్రారం గ్రామంలో సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్మించిన డంపింగ్ యార్డ్ను, అదేవిధంగా కామారం తాండా గ్రామ పంచాయతీ శివార్లో సర్పంచ్ లక్ష్మీరాములు ఆధ్వర్యంలో నిర్మించినటువంటి డంపింగ్ యార్డును ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మల్లేపల్లి డంపింగ్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 29 గ్రామ పంచాయతీలలో కూడా డంపింగ్ యార్డ్లు నిర్మించడం జరుగుతుందని, డంపింగ్ యార్డ్లలో వర్మి కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవాలని, తయారు చేసిన ఎరువును విక్రయిస్తే గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని వారు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా డంపింగ్ యార్డ్ల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ దక్షిణమూర్తి, సర్పంచ్లు లక్ష్మీ శంకరయ్య, రాజ్రెడ్డి, లక్ష్మీ నరసయ్య, హాలావత్ లక్ష్మీరాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, మీర్జాపల్లి ఎంపీటీసీ సక్కుబాయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు డంపింగ్ యార్డు మల్లుపల్లిలో మల్లుపల్లి రుద్రారము కామారం ఇల్టి 3 దగ్గర ఇనాగ్రేషన్ చేసినాము. త్వరగా ఇవి అన్నీ చేస్తే సర్పంచులకు కూడా మంచిగా ఉంటుంది, అన్ని ఊళ్ళలో కూడా తొందరగా అయిపోతే మనకు కూడా మంచిగా ఉంటుంది, నీట్గా చెత్త ఎక్కడ వేయకుండా ఉంటుంది. నేడు శంకరంపేట మండల పరిధిలో ఉన్నటువంటి 29 గ్రామ పంచాయతీలలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 29 సెగ్రిగేషన్ షెడ్స్ తయారైపోయినాయి. అందులో మొత్తం 24 పూర్తయిపోయినాయి. ఇంకొక 5 మాత్రం ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఆ 5 కూడా పూర్తయిపోతాయి ఈరోజు రేపట్లో. అయితే సుమారు 20 సెగ్రిగేషన్ షెడ్లలో మనం ఎర్రలను వేయడం కూడా జరిగింది.